युवत रक्तदान आवश्यकता गुर्ति विरीवगा रक्तदान प्राणदात कावाल रिम्स सूपरिटेंडेंट डॉक्टर सुधाकर बाबू अ मेगास्टार चिरंजीवी जन्मदिना पुरस्क प्रकाश जिला चिरंजीवी युवत आध्र्योर मार्केट रेड क्रॉस मेगास्टार अभिमान पागोनी रक्तदान रक्तदान कार्यक्रम सुधाकर बाबू प्रारंभ रक्तदान चाल गोप कार्यक्रम एम भगवान नायक పోతున్న ప్రాణాలను నిలబెట్టగలిగే శక్తి రక్తానికి ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో మెగాస్టార్ పుట్టిన రోజును పురస్కరించుకొని మూడు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు అడుసుమల్ వెంకట్రావు తెలిపారు. ప్రస్తుతం ఒంగోలులో 60 మందికి పైగా యువత రక్తదానం చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ పుట్టిన రోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామన్నారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టం ప్రసాద్, రాష్ట్ర చిరంజీవి యువత సెక్రటరీ షేక్ కరిముల్లా, చనపతి రాంబాబు, పైడి యుగందర్, కళ్యాణ్ ముత్యాల, వడ్డి రాజేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను. మన పద్మభూషణ్ మాజీ మంత్రి గారు, మంత్రి వర్యులు, అందరికీ సుపరిచితులైన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఒంగోలులో రెడ్ క్రాస్ భవనంలో ఒక మెగా రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో నన్ను ఆహ్వానించారు. ఈరోజు చాలా సంతోషకరం. ఎంతో గొప్ప ఆయన, మన భారతదేశంలో ఒక గర్వించదగ్గ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడు. రక్తదానం శిబిరాలు పెట్టి, బ్యాంక్ పెట్టి, బ్లడ్ బ్యాంక్ పెట్టేసి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మన భారతదేశంలోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అవార్డులు తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనకి ఈరోజు బర్త్డే జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా రక్తదాన శిబిరానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా చిరంజీవి యువత జిల్లా, ప్రకాశం జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారికి మరియు ఇతర ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆయన చిరంజీవి గారి అడుగు జాడల్లో అందరూ ఫ్యాన్స్ అందరూ నడిచి ఎన్నో సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్లాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని బట్టి ఈరోజు దాదాపుగా ఒక 60-70 మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారంటే చిరంజీవి ఫ్యాన్స్కి మేము రెడ్ క్రాస్ నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా రెడ్ క్రాస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ సుధాకర్ బాబు గారు, ఆయన కూడా రిమ్స్కి ఇక్కడ నుంచి మేము కొంత బ్లడ్ రిమ్స్కి కూడా ఇస్తూ ఉంటాం, రిమ్స్ జనరల్ హాస్పిటల్కి. చిరంజీవి గారు చాలా అభినందనీయమైన కార్యక్రమం ఇది. భారతదేశంలో కానీ ప్రపంచంలో అన్ని దానాల కన్నా రక్తదానం చాలా ముఖ్యమైనది. ప్రాణదానం, రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లని చిరంజీవి గారికి ఈరోజు మేము రెడ్ క్రాస్ నుంచి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మాకు పెద్ద పండగ. 1998లో చిరంజీవి గారికి మొట్టమొదటిసారి వచ్చిన ఒక ఆలోచన, రక్తం లేక ఏ ప్రాణం కూడా ఆగిపోకూడదని చెప్పి ఒక దృక్పథంతో ముందుకు వచ్చి ఆ రోజు స్థాపించినటువంటి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు స్థాపించినటువంటి మెగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా రక్తదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దగ్గర దగ్గరగా 24 సంవత్సరాలకు పైగా ఆ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశం ఇంత పెద్ద భారతదేశ మెగా కుటుంబాన్ని అందించినందుకు అన్నయ్యకి జీవితాంతం కూడా రుణపడి ఉంటాము. ఈ యొక్క
పుట్టిన రోజుకి దాదాపు జిల్లాలో 3 బ్లడ్ క్యాంపులు నిర్వహించాం దాదాపుగా 150 యూనిట్లకు పైగా రక్త సేకరణ చేయడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం అభిమానులందరూ కూడా దీని సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ